ఇయాల నేను అందుకే సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ కరోనా మొదలైన సందర్భం నుంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి రాష్ట్రానికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిండ్రు బయట పెట్టండి. మీరు జూమ్ లో కానీ వీడియో కాన్ఫరెన్స్ లో కానీ టెలికాన్ఫరెన్స్ లో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఏమేమి డిమాండ్ చేసిండ్రో ప్రజలకు మీరు విడుదల చేయండి. అదేవిధంగా ఇవాళ కిషన్ రెడ్డి గారు మేము రాష్ట్రానికి చాలా అందించినాం అన్నట్టుగా చెప్తున్నాడు. అసలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? కరోనాను ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన ప్యాకేజీల ద్వారా ఆర్థిక సహాయం కానీ సాంకేతిక సహాయం కానీ ఇతర ఏమైనా కిట్స్ కానీ ఇంకా ఇతరాత్ర రూపంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించిందా? మీరు అడిగినవేంటివి, వాళ్ళు ఇచ్చినవేంటివి, ఇవ్వకుండా మిగిలిపోయినవేంటివి? వాస్తవంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ విడుదల అయినవన్నీ ఒకవేళ విడుదల కాకపోతే మీరు ఎందుకు వాటిని రాబట్టడానికి ప్రయత్నం చేస్తలేరు అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని. కేవలం కేసీఆర్ కుటుంబం ఆర్థికంగా బలపడడానికి, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి 50 దేశాలలో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఎగుమతులు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇది సందర్భమా, ఇది న్యాయమా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజలని కాపాడాల్సింది వదిలేసి బంధుగణం ఆస్తులను పెంచడానికి ఇంత బరితెగింపు పాల్పడితే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద లేదా? ఏదైనా మాట్లాడితే ఈ ఉపద్రవంలో, ఈ సంక్షోభంలో రాజకీయ విమర్శలు తగునా అని చెప్పి పాలకపక్షం వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. మేము ప్రశ్నించే గొంతులం, ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే అది. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సహేతుకంగా ఉంటే సలహాలు సూచనలు ఇస్తాం, సహకరిస్తాం. అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వివరిస్తాం. కానీ ఇట్లా దోపిడీ చేస్తుంటే మేము ప్రశ్నించకుండా ఎట్లా ఉండాలి? మీడియా మిత్రులు కూడా ఇది సంక్షోభ సమయం, వార్తలు వేస్తే బాగుండదు అని చెప్పి టీవీలోళ్ళు, పేపర్లోళ్ళు అంటారు. అయ్యా, మేము వాస్తవాలు చెప్పినప్పుడు ఏకపోతే మీ బాధ్యతలు కూడా మీరు వైఫల్యం చెందినట్టే. కేసీఆర్ దోపిడీ ఆపినప్పుడు, కేటీఆర్ ప్రజల కోణంలో పనిచేసినప్పుడు మనం ఇవన్నీ ప్రస్తావించాల్సిన పని లేదు. ఇవాళ ప్రజల కోణం పక్కకు పోయింది. బంధువుల యొక్క ఆస్తుల పెంపకాలే ఇవాళ ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు దోషులే. ఈ అనుమతి ఇచ్చింది, ఈ ఒప్పందాలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ మరాత చూసి వీళ్ళకి ఇచ్చిండ్రో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. నేను అందుకే బీజేపీని కూడా డిమాండ్ చేస్తున్నా. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటే. గల్లీలో కుస్తీలు కొట్లాడినట్టు ఢిల్లీలో దోస్తీలు చేస్తున్నారని మేము చెప్పినాం. ఈ ఒప్పందాన్ని చూసిన తర్వాత ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర నాయకత్వంలో అక్కడక్కడ ఏదైనా ప్రజల సమస్యల మీద ఏదో పోరాడుతున్నట్టు లేదన్నా ప్రయత్నం చేస్తున్నా, అదంతా వాళ్ళ నటనలో భాగమే తప్ప టీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదు. వీళ్ళు ఇద్దరు కలిసి ఒకరు సహకరిస్తున్నారు, ఇంకొకరు అనుకరిస్తున్నారు. ఇవాళ వేల కోట్ల రూపాయల వ్యాపారానికి రాజపాకాల కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, వీటిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. టర్మ్స్ అండ్ గైడ్ లైన్స్ ఏమీ లేవు. ఏకైక అర్హత కేటీఆర్ గారి బామ్మారు దవ్వడమే. మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా మీకు ఇస్తాం. పెద్ద పెద్ద సంస్థలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడైనా కానీ ఎవరికి ఇస్తారు? అత్యంత అనుభవం ఉన్న వాళ్లకు, సంబంధిత దీంట్లో ఉత్పత్తి చేస్తున్న వాళ్లకు. ఆర్ఎండి ఎప్పుడు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర సాంకేతికంగా, ఆర్థికంగా, అదేవిధంగా వసతులు కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. ఇవాళ వసతులు లేవు, ఆ సంస్థకు అనుభవం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిండ్రు. సో ఇప్పుడు అంటే ఇంత సంక్షోభ సమయంలో కూడా వీళ్ళు వ్యాపారం అనేది వదులుకుంటలేరు. దేశం మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన ఈజీగా మోడీ గవర్నమెంట్ తయారు చేసింది.
ఖచ్చితంగా మీరు చెప్పండి. ఇప్పుడు మేము అందుకే మీకు అన్ని 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 డేటా మీకు విడుదల చేస్తున్నాము. ప్రభుత్వం ఎట్లా సమర్థించుకుంటుందో, రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థతో ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా సమర్థించుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ అర్హత చూసి ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ నేను అదే చెప్తున్నా, రాష్ట్రానికి రావాల్సిన వాస్తవంగా మనకి ఏదైతే హక్కు ఉందో మన హక్కులకు సంబంధించే కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని కేటీఆర్ గారు ఆరోపణ చేసారు. ప్రజలకు సంబంధించిన అర్హతతో కూడుకున్న ఏవి కూడా మనకి ఇవ్వనప్పుడు రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థకు అనుమతి ఇచ్చిందంటేనే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో. ఇంకా నేను అన్నాను అదంతా విచారణ, మీరు ఏదైనా విచారణ సంస్థ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలేదు ఏమేం జరిగింది అనేది విశ్లేషణతో కూడుకున్న పత్రికలు ప్రసార సాధనాలు ప్రయత్నం చేయాలి. మేము ఇక్కడ స్పష్టంగా సంస్థ ఎవరిది, సంస్థతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ప్రజలకు వివరించి చెప్పినము. ఇంకా మిగతాది పరిశోధన చేసి వీటి వివరాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది. మీరు కూడా మీ పరిశోధనలు మొదలుపెట్టి ప్రజలకు పూర్తి స్థాయి వివరాలను అందించాల్సిందిగా నా విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్గా ఏ అర్హతతో దీనికి జాయింట్ వెంచర్ ఇచ్చిండ్రో పార్లమెంట్ సభ్యుడిగా డెఫినెట్గా మాట్లాడతాను. ప్రధానమంత్రి కూడా లేఖ రాస్తా. ఈ రాష్ట్రం అనేది పర్టికులర్గా తెలంగాణ అనేది ఫార్మాస్యూటికల్కి ఒక హబ్, ఇక్కడ వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్లు వేసి వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి రీసెర్చ్ వింగులు డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని అర్హత కలిగిన కంపెనీలను పక్కన పెట్టి ప్రపంచమంతా హైడ్రాక్సిక్లోరోక్విన్ కోసం ఏడుస్తున్నప్పుడు ట్రంపే బెదిరించిండు మోడీని. మనం ఎగుమతులు నిషేధించంగానే ట్రంప్ ఏమన్నాడు, మీరు కానీ హైడ్రాక్సిక్లోరోక్విన్ అమెరికాకి ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తా మీ తాట తీస్తా అన్నాడు. అంటే దీనికి ఉన్న ప్రాధాన్యత మీకు అర్థమైంది కదా. అమెరికా ప్రెసిడెంటు భారతదేశ ప్రధానమంత్రినే బెదిరించిండు ఈ మెడిసిన్ కోసం. అలాంటి మెడిసిన్ ఉత్పత్తిని ఎగుమతులను దాని ముడి సరుకుల తయారీకి కేటీఆర్ బావమరిది కంపెనీతో ఒప్పందం చేసుకున్నారంటే దీని వెనకాల ఎంత పెద్ద వ్యాపార కోణం ఉంది. ఈ ఈ ఉత్పత్తికి ఈ పరిశోధనలకు 10,000 కోట్లు అప్ఫ్రంట్గా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు సబ్సిడీ. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ప్రభుత్వము ఎయిడ్ చేస్తుంది. అంటే మీరు తయారు చేయండి, మీరు పరిశోధించండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పి. అంటే రాజేంద్ర ప్రసాద్ పాకాల బామ్మర్ది అనేది కూడా నేను కనిపెట్టినా. ఈయన నేను బామ్మర్ది నేను చేయలే కదా, ఆయనే అయ్యింది కదా. ఈయన బావ కేటీఆరే కదా. ఇవాళ రెడ్డి ల్యాబ్స్, హెటెరోడ్రగ్స్, నాట్కో ఫార్మా ఇట్లాంటి ఎంఎస్ఎన్ ఫార్మా ఇట్లాంటి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఈ సంస్థతో ఒప్పందం చేశారు. దీనికి ఉన్న అనుభవం ఎంత, దీనికి ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ సంస్థ ఎక్కడో ఇక్కడ గల్లీలు ఉండే సంస్థతో ఇంత పెద్ద వ్యాపారానికి సంబంధించిన ఒప్పందం జరిగిందని అంటే దీన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద లేదా, మీ మీద కూడా ఉన్నది. మీ మీద కూడా ఖచ్చితంగా ఈ వివరాలు అన్నింటిని కూడా మీరు సేకరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు పరిశోధన చేయాలి. గతంలో జర్నలిస్టులు పెద్ద పెద్ద స్కామ్ల మీద పరిశోధనలు చేసిర్రు. ఎందుకో మరి మన రాష్ట్రంలో పూర్తిగా పరిశోధన విభాగాన్నే మూతేసిండ్రు జర్నలిస్టులు. ఇప్పుడు దేని గిఫ్ట్గా ఏమి ఇచ్చిండ్రో ఇది విచారణలే తేలేదు. నేనేమంటున్నానంటే గన్ని బ్యాగులు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. జిఎస్టీ నిధులు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. ఎఫ్సిఐ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. మేము వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లలో ప్రధానమంత్రికి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినాం కానీ పెడచెవిన పెట్టిండని కేటీఆరే చెప్పిండు. ఇవేవి నేను అంటలేను. ఇన్ని కేసీఆర్ కేటీఆర్ చెప్పిన వాటిని పెడచెవిన పెట్టిన ప్రధానమంత్రి కేటీఆర్ బావమరిది రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థతో మాత్రం ఆగమేఘాల మీద ఒప్పందం చేసిండు. అంటే వీళ్ళు ఏం అడిగినరో, వీళ్ళు ఇవన్నీ మేము అడిగినాం వాళ్ళు ఇవ్వలేదని బయట వచ్చి మనకు చెప్తారు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ప్రధానమంత్రికి వీటన్నిటికీ సంబంధించి ఏమేమి లేఖలు రాసిండ్రు, ఏ వీడియో కాన్ఫరెన్స్లలో మాట్లాడినరు, ఏ టెలికాన్ఫరెన్స్లలో మాట్లాడినరు, ఆ రికార్డులన్నీ విడుదల చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు నిజంగానే అవన్నీ మాట్లాడినరా, మాట్లాడకుంటేనే మాట్లాడినట్టుగా ప్రజలకు మీరు తప్పుడు సమాచారం ఇచ్చి మీ వ్యాపారం కోసం మీరు ఇట్లాంటి వ్యాపారాల కోసం మాట్లాడుకున్నారా అనేది ప్రజలకు పారదర్శకంగా చెప్పాల్సిన బాధ్యత
ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారిని అందుకే సూటుగా డిమాండ్ చేస్తున్నా. మార్చి 24 నుంచి లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ప్రధానమంత్రికి కరోనాను ఎదుర్కోవడానికి ఆశించిన సహకారం కోసం రాసిన లేఖలను విడుదల చేయండి. వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ ఇంకేదైనా కాన్ఫరెన్స్ల ద్వారా మీరు ప్రధానమంత్రిని ఏమైనా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఏమేమి అడిగినారో, ఏమేమి డిమాండ్ చేసినారో ఆ వివరాలు అన్నిటిని కూడా ప్రజలకు విడుదల చేయండి. అప్పుడు మీరు చెప్తున్నది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఏమేమైతే చెప్పినరో, చెప్పినవన్నీ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినరని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ కేటీఆర్ మీద ఉన్నది. మీరు ప్రజలకు ఆధారాలు విడుదల చేయండి. అప్పుడు మేము కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. మా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా మాకు రావాల్సిన ప్రతి హక్కును మా రాష్ట్ర ప్రభుత్వం మీకు విజ్ఞప్తి చేసినా మీరు ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల ప్రయోజనానికి కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఈ ఒప్పంద తప్పుడు ఒప్పందాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా ప్రధానమంత్రిని ఇటు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. నమస్తే సోదరా. ఏం సోదరా, మళ్ళా చెప్పు. అవును, అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అనే పాత్రనే మేము ప్రశ్నించడం ప్రజల తరఫున. ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే చావు బతుకుల మంది ఉన్నారో, ఎవరికైతే ప్రభుత్వ సహాయం అందలేదో, వీలైనంత మేరకు మేము వ్యక్తిగతంగా సహాయం అందించడం. కానీ వ్యక్తులుగా సహాయం అనేది కొంత పరిమితంగానే ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సహకారం అందించగలిగిన అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అన్ని రకాల అవకాశాలు ప్రభుత్వానికి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎంతో చేయొచ్చు పేదోళ్లకు. కేంద్రంలో 30 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు చేతిలో పెట్టుకున్న ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసం ఉదారంగా ముందుకొచ్చి వాళ్ళకు విరివిగా సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు అందించని వైఫల్యాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రజలకు అవసరమైన సహకారాన్ని అందించే విధంగా ఒత్తిడి తీసుకొస్తుంది. మల్లన్న, డెఫినెట్గా విచారణ ఎందుకు అడగం, తప్పకుండా అడుగుతాం. ఇప్పుడు వివరాలను ప్రజలకు వివరించినాము. ఇప్పుడు అన్ని లాక్డౌన్ నేపథ్యం నడుస్తున్నది. ఇప్పుడు ఏ విచారణ సంస్థలు కూడా పనిచేస్తావు, పార్లమెంటు కూడా పనిచేస్తలేదు. ఖచ్చితంగా వీటికి సంబంధించి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఏ అర్హతల ప్రాతిపదికన రాజేంద్ర ప్రసాద్ పాకాల సంస్థతో ఐఐసిటి ఒప్పందం చేసుకుందో పార్లమెంటులోనే ప్రశ్నిస్తా, నిలదీస్తా. థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరు అడిగి నేను రాష్ట్ర బీజేపీ నాయకులు హస్తం ఉందో లేదో నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వము సైన్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారి ఒప్పందాలను చేసిండు. కెమికల్ అండ్ సైన్స్కి సంబంధించిన మంత్రి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అతను. కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసింది. దీన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏ రకంగా చూస్తుంది, ఎలా సమర్థించుకుంటుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. వీళ్ళు అందులో మంత్రులు ఉంటేనో, లేకపోతే ప్రత్యక్షంగా వీళ్ళు ఉంటేనేమో ఒక రకంగా ఉండేది. ఈ శాఖ వీళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల చేతిలో లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక చిన్న సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని 1000 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి అవకాశం కల్పించింది. దీన్ని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిగణిస్తుందో,
ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరీ ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ గారు నిన్న మొన్ననే రైతుల కోసం దీక్ష చేసిన అని ఒక రెండు కార్యక్రమాలు తీసుకున్నాడు, సంతోషం. మరి ఈ కేసీఆర్ దోపిడీని నిలువరించడానికి ఏం కార్యాచరణ తీసుకుంటాడో చెప్పాలి కొత్త అధ్యక్షుడు. నిన్ననే బాధ్యత స్వీకరించిన వెంబడే బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి సంబంధించి వారు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఇందులో లోటుపాట్లు జరిగినాయా లేదా, లేకపోతే కేటీఆర్ బామ్మార్ది కావడమే రాజేంద్ర ప్రసాద్ పాకాల యొక్క అర్హత అంటాడా, ఏమంటాడో వాళ్ళు చెప్పాలి. అంటే నేను దాన్ని మళ్ళా వేరే సందర్భంలో చెప్తాను దాని విషయంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీటు కరోనా మహమ్మారి కబలిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ గారు ఈ కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యాపారంలో భాగస్వాములై కనకవర్షం గురిపించుకొని దీన్ని కూడా కామధేనుగా చేసుకొని ఆర్థికంగా బలపడాలని చూస్తుండు ఈ ప్రెస్ మీటు దానికే పరిమితం కాదలుచుకున్న. మిగతా విషయాలు ఏమున్నా నేను తర్వాత తప్పకుండా మాట్లాడతా. అత్యవసరంగా అంటే ఇంత లాక్డౌన్ ఉండి మనం సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పాటించాల్సిన సందర్భంలో కూడా మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రానికి రాబట్టుకోవాల్సిన వాటిని అన్నింటిని కూడా ఫనంగా పెట్టి వ్యక్తిగత ప్రయోజనము వ్యాపార ప్రయోజనం కోసం ఈరోజు బరితెగించారు కాబట్టి ఇది అత్యవసరం అనుకొని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన. వాస్తవంగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వీటన్నిటిని కూడా కొంతకాలం మేము వాయిదా వేసుకున్నాం. సోనియా గాంధీ గారి సూచన మేరకు, నిపుణులు వైద్య నిపుణుల సూచనల మేరకు, కానీ ఇది అత్యవసరం కాబట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మీడియా మిత్రులు ఏదైనా కూడా ఈ ఒప్పందాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతర సహాయం కేంద్రం నుంచి రావాల్సిన దాంట్లో విషయంలో ఏదడిగినా కూడా దాని మీద స్పందిస్తాం. Hi, this is Trisha. Radhika Apte. Vasan Krishnamurthy. Nenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.